హైడ్రా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసుల చర్యలు. ఆరుగురు అధికారులపై కేసు. ఎకనామిక్ అఫెన్స్ కింద నమోదు. తెలంగాణలో రెడ్ అలర్ట్. ఇవాళ రేపు అతి భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండి. విజయవాడలో విరిగిపడ్డ కొండ చర్యలు. మూడుకు చేరిన మృతుల సంఖ్య. ఆసుపత్రిలో మరో ఆరుగురికి చికిత్స. వర్షాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. మూడు రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. బంగాళాఖాతంలో వాయుగుండం. అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. నారాయణపేట జిల్లాలో భారీ వర్షం. మల్లేపల్లి దగ్గర వాగులో చిక్కుకున్న కార్. అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చిన స్థానికులు. మహబూబ్ నగర్ లో ఎడతెరిపి లేని వర్షం. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి నీరు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు. తాడేపల్లిలో భారీ వర్షం. ఇళ్లలోకి చేరిన వరద నీరు. ఆందోళనలో స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరద ఉధృతి. బైక్ పై వాగు దాటే యత్నం. వరద నీటిలో చిక్కుకున్న యువకుడు. నూజివేడు ట్రిపుల్ ఐటీకి పార్థసారథి. మెస్లలో ఆహార నాణ్యతను పెంచుతాం. పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న మంత్రి. విజయవాడలోని నటి జత్వాని. మరోసారి స్టేట్మెంట్ తీసుకోనున్న పోలీసులు. ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదుకు ఛాన్స్. అప్ప చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు. షెడ్లు కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. భారీగా బందోబస్తు. ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అధికారులు. వర్షంలోనూ కొనసాగుతున్న పంపిణీ. గుడ్లవల్లేరులో కొనసాగుతున్న విచారణ. పోలీసుల అదుపులో ఇద్దరు విద్యార్థులు. హాస్టల్ గదులను పరిశీలిస్తున్న పోలీసులు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గుడ్లవల్లేరు ఘటనపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ముంబై నటి విషయంలో ఫోకస్ పెట్టారన్న భరత్. కేసీఆర్ కు డెకాయిట్ అనడం బాధాకరం. సివిల్ సప్లై స్కామ్ లో ఉత్తమ్ జైలు కడతారు. హైకోర్టులో పిల్ వేశానన్న పెద్ది సుదర్శన్. ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం రసాభాస. బస్టాండ్ సమీపంలో నిర్మాణంపై దుమారం. హైడ్రా తరహాలో ఆడ్రా పెట్టాలన్న కౌన్సిలర్లు. 25 పబ్బుల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు. డ్రగ్ టెస్ట్ లో ఆరుగురికి పాజిటివ్. ఐదుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా గుర్తింపు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతల ఆందోళన. చలో రాజ్భవన్ కు పిలుపు. గవర్నర్ తీరుపై నిరసన. సుప్రీంకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకలు. ఢిల్లీలో స్టాంప్ నాణ్యం ఆవిష్కరించిన ప్రధాని. సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ హాజరు. ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ రావాలి. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని టీడీపీ నిలదీయాలి. ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతోందన్న నారాయణ.